ఇప్పుడు మనం మ్యారేజ్ కంపాటబిలిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు మ్యారేజ్ కంపాటబిలిటీ అంటే వివాహ పొంతనలు, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, వివాహం చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది ముందుగానే ప్రిడిక్ట్ చేసి చెప్తూ ఉంటారు. అది లవ్ కావచ్చు, అరేంజ్డ్ కావచ్చు. సో ఫస్ట్ మ్యారేజ్ కంపాటబిలిటీ చెప్పాలి అని అంటే బేసిక్గా అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే 36 గుణాలకి 18 గుణాలు నాడీ పొంతన అనేది చెక్ చేస్తారనమాట. దానిలో ఒక 8 రకాల గుణ పొంతనలు ఉంటాయి. వాటిలో 36 గుణాలకి కనీసం 18 గుణాలు, అంటే కనీసం 50% స్కోర్ దాటితే వాళ్ళకి కంపాటబిలిటీ బాగుంటుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తుంటారు. కానీ ఇది ప్రాక్టికల్గా అన్ని సిచ్యువేషన్స్లో వర్క్ అవ్వదనమాట. ఎందుకంటే బాగా ఓల్డెన్ డేస్లో ఏం చేసేవాళ్ళు అంటే 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఇలా ఏజ్ గ్యాప్ వైఫ్ అండ్ హస్బెండ్ మీద చూసేవాళ్ళు. అంటే అప్పట్లో బాల్య వివాహాలు ఈ విధంగా ఉండేవి కాబట్టి ఈ విధంగా చూసేవాళ్ళు. అంత ఏజ్ డిఫరెన్స్ ఎందుకు పెట్టేవాళ్ళు అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో ప్రాబ్లమ్స్, డామినేటింగ్ ఇష్యూస్, ఒకళ్ళ మధ్య రాకుండా ఉంటాయని చెప్పేసి ఏజ్ డిఫరెన్స్ పెట్టేవాళ్ళు. అదే కాకుండా జ్యోతిషపరంగా ఏమవుతుందనంటే, గురువు 5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశికి, అంటే 5వ రాశిలో, అంటే మేషంలో ఉంటే సింహంలో 5వ రాశిలోకి, అంటే 5 సంవత్సరాలకి 5 రాశులు మూవ్ అవుతాడు. కాబట్టి గురువు నుంచి గురువుకి, అమ్మాయి గురువు నుంచి అబ్బాయి గురువుకి కోణస్థితి ఉంటుంది, బాగుంటుంది. శని కూడా 5 సంవత్సరాలకి 2 రాశులు మూవ్ అవుతాడు, అంటే శని నుంచి శనికి అర్ధకోణ రాశి ఉంటుంది. సో పాపగ్రహాల మధ్య, శుభగ్రహాల మధ్య మంచి కోణస్థితి, బలమైన కోణస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ మధ్య బంధం అన్యూన్యంగా ఉంటుంది, ఓర్పు సహనాలు బాగుంటాయనే ఉద్దేశంతో అలా పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రజెంట్ జనరేషన్లో 1-2 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం 3 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ కన్నా ఎక్కువ చేసుకోవట్లేదు కాబట్టి ఇవి ఈ ఏదైతే ఓల్డ్గా వీళ్ళు ప్రోగ్రెస్ చేస్తున్న మ్యారేజ్ కంపాటబిలిటీ టెక్నిక్ ఒక్కోసారి 100% సక్సెస్ఫుల్గా లేకుండా కూడా ఉంది. అంటే ఒక్కోసారి కొందరు జాతకాల్లో కేంద్ర దృష్టిలు ఉంటూ ఉంటాయి. అంటే మేషంలో ఒక గ్రహం కర్కాటకంలో ఒక గ్రహం కావచ్చు, లేకపోతే మేషంలో ఒక గ్రహం తుల్లో ఒక గ్రహం కావచ్చు. ఇలా పరస్పర కేంద్ర స్థితుల్లో కనుక గ్రహాలు ఉంటే వాళ్ళు ప్రతి సిచ్యువేషన్లో ఇమడ లేకుండా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటూ ఉంటారు, కోపం సడన్గా వస్తూ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అలాంటి గ్రహస్థితి ఉన్న వాళ్ళకి సరైన కోణస్థితితో విడదీయాల్సింది ఉంటుంది, అప్పుడే వాళ్ళకి మ్యారేజ్ లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉంటుంది. కుజదోషం చెప్తూ ఉంటారు, కుజుడు ఉన్న స్థానాలను బట్టి వచ్చే ఎఫెక్ట్స్ కావచ్చు. కుజుడు సప్తమ స్థానంలో ఉంటే కుజదోషం అని, 8-12 స్థానాల్లో ఉంటే కుజదోషం అని ఇలా చెప్తూ ఉంటారు. అవి కూడా ఏంటంటే వాళ్ళ యొక్క అగ్రెసివ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. వాటిని ఆపోజిట్ వ్యక్తి యొక్క గ్రహాలతో విడదీయాలి. సహజంగా ఏం చెప్పేస్తుంటారంటే వాళ్ళ కుజదోషం ఉంది కాబట్టి మీ కుజదోషం ఉంటే మీ ఇద్దరికి మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది అని. అంటే ఎక్స్పెక్టేషన్స్, అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఈక్వల్గా ఉంటే మ్యాచ్ అవుతారనే ఉద్దేశంతో అలా సిగ్నిఫై చేస్తారు. కానీ ప్రాక్టికల్గా కుజదోషం ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది అనే విషయం ఎక్కడ కూడా మనకి రివీల్ చేయలేకపోతూ ఉంటారు. అయితే ఫస్ట్ మ్యారేజ్ కంపాటబిలిటీకి రియల్గా, అంటే ప్రాక్టికల్గా యూజ్ అయ్యే విధంగా ఏమేమి పాయింట్స్ ఇంపార్టెంటో నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. దీనిలో పాయింట్ నెంబర్ 1 ఏంటిదనంటే, అమ్మాయివి అబ్బాయివి ఇద్దరివి బర్త్ డీటెయిల్స్ తీసుకుంటాం. డేటు, టైము, ప్లేసు ఈ 3 కావాలి. ఇది సహజంగా ఎవరైనా కూడా తీసుకునేవి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్. ఇవి ఉంటేనే మన జాతక చక్రం ప్రిపేర్ చేసుకుంటాం. ఏంటిది లగ్నం ఏమైంది, నక్షత్రం ఏమైంది, మిగిలినదంతా ప్రిపేర్ చేస్తాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, అందరి బర్త్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలని లేదు. ఒక్కోసారి 6 నుంచి 7 పుడతారు, లేకపోతే 5:30 నుంచి 6 అంటారు, లేకపోతే 5:45 అంటారు, ఏదో టైం చెప్తూ ఉంటారు. కానీ అవి యాక్యురేట్గా ఉండాలని ఏమీ రూల్ లేదు. ఒక్కోసారి 10 నిమిషాలు వేరియేషన్ కావచ్చు, 5 నిమిషాలు వేరియేషన్, 15 నిమిషాలు వేరియేషను వస్తూ ఉంటుంది. అయితే ఆస్ట్రాలజీలో రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. అంటే సాంప్రదాయ జ్యోతిష పద్ధతి కావచ్చు, కృష్ణమూర్తి పద్ధతి కావచ్చు, లేకపోతే వెస్ట్రన్ తాజికం ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. ఒక్కో పద్ధతిలో ఒక్కో ప్రాబ్లం ఉంది. అదే సాంప్రదాయ జ్యోతిష్యంలో D60 షష్ట్యాంశ చక్రం అని ఉంటుంది, అది 2 నిమిషాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. తర్వాత వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో 4 నిమిషాలకి 1 డిగ్రీ లగ్నం మూవ్ అయితే ప్రోగ్రెషన్లో 4 నిమిషాల డిఫరెన్స్ బర్త్ టైం ఉండడం వల్ల 1 ఇయర్ ప్రిడిక్షన్ తేడా వస్తుంది. కృష్ణమూర్తి పద్ధతిలో 1.5 నుంచి 4 నిమిషాల మధ్యలో సబ్లాడ్స్ మారిపోతూ ఉంటారు ఆ యొక్క టెక్నిక్లో. సో అలా మారినప్పుడు 7th హౌస్ కస్పల్లాడ్ కావచ్చు, సబ్లాడ్స్ కావచ్చు,
ఇవి మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి లగ్నం సంధి లగ్నం అవుతుంది, అంటే ఇప్పుడు 12 రాసులు ఉన్నాయి కదా, 12 రాసులో లగ్నం ఎండింగ్ డిగ్రీస్లో పడుతూ ఉంటుంది, అప్పుడు ఆ లగ్నమా ఈ లగ్నమా అనేది కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకసారి సూక్ష్మదశని క్యాలిక్యులేట్ చేసి ట్రాన్సిట్స్ని ప్రిడిక్ట్ చేసేటప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి టైం అనేది యాక్యురేట్గా ఉండేదానికి అవకాశం ఉండదు. కాబట్టి రెండు సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ని ఏంటిదనంటే, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక మంచి ఉద్యోగం ఎప్పుడు వచ్చింది, డేట్ లేకపోయినా పర్లేదు, మంత్ అండ్ ఇయర్ అప్రాక్సిమేట్లీ చెప్పడం, తర్వాత అదేవిధంగా అబ్రాడ్ ఫ్లై అయినా సిటీ చేంజ్ అయినా అలాంటి విషయాలు కూడా, అంటే ఉదాహరణకు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉన్నాడు అంటే అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి ఒక ఈవెంట్ జరిగింది 2010లో, ఒక ఈవెంట్ జరిగింది, ఏది జాబ్ వచ్చింది, తర్వాత 2017లో ప్రమోషన్ వచ్చింది ఇక్కడ. సో ఇదే విషయాన్ని ఆస్ట్రాలజీలో ఏంటిది, 2010లో జాబ్ వచ్చిందా లేదా అంటే వెరిఫికేషన్ చేయాలి. ఎస్, జ్యోతిషపరంగా కూడా 2010లో జాబ్ వచ్చింది, తర్వాత జ్యోతిష ప్రకారం కూడా 2017లో ప్రమోషన్ వచ్చింది అని చెప్పి ఆస్ట్రాలజీలో ఏ మెథడ్లో, వేదిక్ కావచ్చు, వెస్ట్రన్ కావచ్చు, కేపీ కావచ్చు, వేరే ఏదైనా మెథడ్లో ఇది టాలీ అవ్వాలన్నమాట, రెండు కూడా క్రాస్ చెక్ కావాలి. అలా అడ్జస్ట్ కానీ టైంలో టైంని బర్త్ టైం రెక్టిఫికేషన్ టెక్నిక్ అని ఉంటుందన్నమాట. ఇది నాడీలో ఉంది, తర్వాత కేపీలో ఉంది, సాంప్రదాయ జ్యోతిష్యంలో రకరకాలుగా వెరిఫై చేస్తారు, భృగు చక్ర పద్ధతి అని రకరకాలుగా వెరిఫై చేస్తారు. నేను మాత్రం కృష్ణమూర్తి పద్ధతి ద్వారా బర్త్ టైం రెక్టిఫికేషన్ రూలింగ్ ప్లానెట్స్ని యూజ్ చేసి వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మెథడ్ అన్నమాట, కృష్ణమూర్తి పద్ధతి అనేది ఒక మెథడ్ ఆస్ట్రాలజీలో. దాని ద్వారా బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి అప్పుడు మనం రెడీ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అనేది మనకి వాళ్ళిద్దరి టైం కూడా అర్థమవుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ బర్త్ టైం వెరిఫికేషన్ ఇద్దరిది చేసుకోవాలి, చేసుకుంటే కరెక్ట్ అవుతుంది. దానికి మేబీ ఒక 5-6 అవర్స్ టైం పట్టచ్చు, కానీ మనకి యాక్యురేట్ ప్రిడిక్షన్ వస్తుందిగా. మనం ఏంటిది రియల్ టైంలో సక్సెస్ఫుల్గా సాల్వ్ చేయాలనుకుంటున్నాం, అలాంటి టైంలో టైం స్పెండ్ చేయడం తప్పులేదు. సో మనం యొక్క డిసిషన్, ఒక సజెషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు డిసిషన్ తీసుకోవడం, లైఫ్ అంతా కూడా మన సజెషన్ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి. సో బర్త్ టైం రెక్టిఫికేషన్ని చాలా కేర్ఫుల్గా ప్రిడిక్ట్ చేయడం, అలానే కరెంట్ టైం ఏం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా ప్రిడిక్ట్ చేయడం చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. ఇప్పుడు మనం బర్త్ టైం రెక్టిఫికేషన్స్ని రెండు చార్ట్స్వి కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటిది, మనం వివాహ పంతంల కోసం చూస్తున్నాం. అలాంటప్పుడు అసలు వివాహం జరిగే టైం ఇద్దరికీ ఆపరేట్ అవుతుందా లేదా, అంటే వివాహ సమయం. వివాహ సమయం అంటే ఏంటిది, సాధారణంగా జ్యోతిష్యం ప్రకారం జాతక చక్రంలో సప్తమ స్థానం వివాహాన్ని సూచిస్తుంది. అయితే దానికి సపోర్టింగ్గా రెండు హౌజెస్ ఉంటాయి, 2వ స్థానం 11వ స్థానం, అంటే కుటుంబ అభివృద్ధి స్థానం 2వ స్థానం. 11వ స్థానం ఏంటంటే ఆ యొక్క వివాహం వల్ల సంతోషము, సాటిస్ఫాక్షను, ఆ ప్లెజరు, వివాహం గల వల్ల కలిగే ప్లెజరు, ఇలాంటివన్నీ కూడా జాతక చక్రంలో వింశోద్ధరి దశ ప్రకారం దశాంతరదశలకి సిగ్నిఫికెన్స్ ఉందా లేదా, అంటే అది ఆపరేషన్లో ఉందా లేదా. ఉదాహరణకు మేషలగ్నానికి శుక్రుడి యొక్క అంతర జరుగుతుంది, అదేవిధంగా గురువు యొక్క దశ జరుగుతుంది అనుకోండి, గురువు యోగ కారకుడు భాగ్యాధిపతి, అదేవిధంగా సప్తమాధిపతి అంతర జరుగుతుంది, వివాహం ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఉదాహరణకి ఈ విధంగా సిగ్నిఫికెన్స్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అలా రెండింటిలో చెక్ చేసుకుంటాం. కానీ ఆ యొక్క అంతరం, ఇప్పుడు మేషలగ్నానికి శుక్రుడు పాపి 7 సిగ్నిఫై చేస్తున్నాడు కరెక్టే, కాకపోతే అది అనుకూలంగా ఉందా లేదా అనేది చెక్ చేయాలి అని అంటే కొంచెం కష్టమే. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయన్నమాట, అంటే సిస్టమ్స్, ఈ వేదిక ఆస్ట్రాలజీ కాకుండా మనకి కృష్ణమూర్తి పద్ధతి కావచ్చు, లేకపోతే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కావచ్చు, ఇంకో సిస్టమ్తో మనం క్రాస్ చెక్ చేసుకుంటాం అన్నమాట, మల్టీ చెకింగ్ అనమాట. ఇప్పుడు మనం ఒకటి క్యాలిక్యులేట్ చేసాం, లేకపోతే ఒకటి అనలైజ్ చేసాం, ఇంకోళ్ళు వచ్చేసేసి అది కరెక్ట్ అని చెప్పేసి బలపరిస్తే దాని కాన్ఫిడెన్స్ వేరే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నా ఓన్ది గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్ కావచ్చు, లేకపోతే కృష్ణమూర్తి పద్ధతి, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, తర్వాత వేదిక ఆస్ట్రాలజీ ద్వారా వివాహ సమయం ఏంటిది ఈ వ్యక్తికి అనేది ప్రశ్న జాతకం కూడా ఉంటుంది కృష్ణమూర్తి పద్ధతిలో. దాని ద్వారా కూడా అసలు వివాహం ఎప్పుడు అవుతుంది అనేది ఇద్దరికీ కూడా ఇండివిజువల్గా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అన్నమాట. ఎస్, వివాహం ఈ టైంలో జరుగుతుంది. సో ఈ వివాహం
ఎలా ఉంటుంది అనేది ప్రెజర్ కూడా ఆ యొక్క ట్రాన్సిట్స్ని బట్టి ఇప్పుడున్న గోచార ఫలితాలను బట్టి నెక్స్ట్ అప్కమింగ్ 5 ఇయర్స్ వరకు శని గురువు తర్వాత యురేనస్ లాంటి పెద్ద గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ తీసుకుని బాగానే ఉంటుందా బాగోదా ప్రోగ్రెషన్స్ కూడా తీసుకుని యొక్క వాళ్ళకి మానసికంగా ప్లెజర్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు వివాహం చేసుకునే సంతోషంగా ఉండడానికి అలాంటప్పుడు ఆపోజిట్ వ్యక్తి కూడా అలానే హ్యాపీగా ఉండాలి కదా మనతో సో వాళ్ళకి అలాంటిది పాసిబిలిటీ ఉంటేనే మనతో హ్యాపీగా ఉంటారు మన ఒక్కళ్ళమే హ్యాపీగా ఉంటే వాళ్ళని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అలానే ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ప్లెజర్ మ్యారేజ్ వల్ల పొందగలుగుతూ ఉంటారు అందుకోసమే బోత్ సైడ్స్ కూడా మనం వివాహ టైం ఆపరేట్ అవ్వడంతో పాటు వివాహం వల్ల వచ్చే ప్లెజర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం క్లియర్గా అక్కడ ఐడెంటిఫై చేయాలి అప్పుడే మనకి దీనివల్ల యూజ్ తర్వాత ఒక సిచ్యువేషన్లో ఈ యొక్క వివాహం లవ్ కావచ్చు అరేంజ్డ్ కావచ్చు అది ప్రేమ వివాహం కావచ్చు సాంప్రదాయ వివాహం కావచ్చు సో అప్పుడు లవ్ మ్యారేజ్ కాంబినేషన్స్ ఉంటాయి అంటే పంచమ భాగ్యాధిపతుల కలయిక కానీ పంచమ సప్తమాధిపతుల కలయిక కావచ్చు సప్తమ లాభాధిపతుల కలయిక కావచ్చు లగ్న సప్తమాధిపతులతో పంచమాధిపతి ఆస్పెక్ట్ కావచ్చు ఇలా అనేక రకమైన వివాహ లవ్ మ్యారేజ్ కాంబినేషన్స్ ఉంటాయి లవ్ మ్యారేజ్ కాంబినేషన్ అంత మాత్రాన లవ్ జరగచ్చు కానీ వివాహం జరగాలనేమి రూల్ లేదు ఆ 5-11 సిగ్నిఫికెన్స్ ఉండాలి అలా కాకుండా 4-10 సిగ్నిఫికెన్స్ ఆ విధంగా ఉంటే ఆ గ్రహాలకి లవ్ అయ్యి దాన్ని బ్రేక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ యొక్క ప్రేమ వివాహం కాంబినేషను ఉండడం తప్పేమీ కాదు ఆ కాంబినేషను అది ఎంత సక్సెస్ఫుల్గా డెసిషన్ వాళ్ళు ఆ యొక్క టైంలో లవ్ చేసే టైంలో వాళ్ళకి ఆస్పెక్ట్ ఎలా జరుగుతుంది అంటే వాళ్ళు రైట్ చూజింగ్లో ఉన్నారా రాంగ్ చూజింగ్లో ఉన్నారా ఒకటి తర్వాత చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెంటు టైం ఇప్పుడు మీ ఒక ఇద్దరు వ్యక్తులు లవ్ చేసుకున్నారు బాగానే ఉంది కానీ ఇద్దరు వ్యక్తులకి కరెంటు టైం ప్రాబ్లమెటిక్గా ఉందనుకోండి వాళ్ళు వివాహం చేసుకోవడం అనవసరం సో కొంత గ్యాప్ తీసుకుని 1 or 2 3 ఇయర్స్ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వివాహం స్టెప్ తీసుకోవడం అనేది మంచిది సో లవ్ బాండేజ్ ఉంటుంది సో ప్రాబ్లం ఉన్నప్పుడు మ్యారిటల్ సాటిస్ఫాక్షన్ ప్లెజర్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు కాబట్టి సో వివాహాన్ని పోస్ట్పోన్ చేయాల్సింది ఉంటుంది సో సాంప్రదాయ పద్ధతిలో కూడా మనం వివాహ పొంతనల్ని చెక్ చేస్తాం ఇప్పుడు నేను వివాహ పొంతనలు ఏమి చెప్పలేదు ఫస్ట్ స్టెప్స్ ఏంటి అనేది చెప్తున్నాను అసలు వివాహానికి ఏ విధంగా కంపాటిబిలిటీ చూస్తారనేది కూడా చెప్తాను సో అది ప్రేమ వివాహమైనా సాంప్రదాయ ప్రకారం అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా మనం దాన్ని ఎలా వెరిఫై చేయాలనేది నేను కంపాటిబిలిటీ టెక్నిక్ ఇంపార్టెంట్ ఏ పాయింట్స్ ఉన్నాయనేది కూడా చెప్తాను లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు ఏదైనా కూడా ఒక 5 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి ఇవి గనక పర్ఫెక్ట్గా ఇద్దరి మధ్య కనుక ఉంటే ఆ మ్యారేజ్ అనేది ఎక్సలెంట్గా సక్సెస్ఫుల్గా లైఫ్ టైం ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే ఒక చిన్న శ్లోకం లాంటిది ఉంటుంది అంటే రవిచంద్రులు ఉన్నంతకాలం కూడా వాళ్ళిద్దరూ కూడా బాగుంటారు అంటే రవిచంద్రులు ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా అలానే ఉంటారు కదా సో గ్రహాలు ఎటు మారినా ఏది ఏమైనా కూడా ట్రాన్సిట్స్ అంటే గోచారంలో గ్రహాలు ఏ విధంగా వచ్చినా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కావచ్చు అనురాగం కావచ్చు బాగుండాలి అలా బాగుండాలి అని అంటే వాళ్ళిద్దరి మధ్య కోణస్థితి ఆ విధంగా ఉండాలి ఎగ్జాంపుల్ ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సడన్గా ఉద్యోగంలో కావచ్చు వేరే సిచ్యువేషన్లో కావచ్చు సడన్ ప్రాబ్లం వచ్చింది అలాంటప్పుడు వైఫ్ సైడ్ నుంచి వైఫ్ అదే టైంలో ప్రాబ్లం లేకుండా కొంచెం ఫ్రెష్ మైండ్ క్లియర్ మైండ్తో ఉందనుకోండి మీకు సలహా ఇవ్వడానికి సజెస్ట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అసలు వివాహానికి ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు ఒక శ్లోకం లాంటిది ఉంటుంది అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి శయనేషు అంబ భోజ్యేషు మాత ఇలా ఉంటుంది కదా సో దాన్నే మనం విడదీసి ఒక్కొక్క దాన్ని జ్యోతిషరీత్యా ఎలా ఉంటుందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి చాలా ఇంపార్టెంట్ దీన్ని ప్లానెట్స్ ఈ రాశుల్లో ఉన్నాయి కాకుండా ఇన్ని డిగ్రీల్లో ఉన్నాయనేది కూడా చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాల్సింది ఉంటుంది నేను దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకి మేషంలో 0 degrees ఒక గ్రహం ఉందనుకోండి పాపగ్రహం తర్వాత మకర రాశిలో ఇంకొక గ్రహము 0 degrees ఉంది అంటే 2 పాపగ్రహాలు ఉన్నాయి అంటే మేషంలో రవి మకరంలో రవి ఉన్నాడు మేషంలో కుజుడు మకరంలో రవి ఉన్నాడు అంటే ఈ లగ్నానికి యోగకారకులు కావచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ వాళ్ళిద్దరి మధ్య కేంద్రస్థితి ఉంది కేంద్రస్థితి ఎప్పుడు కూడా ఘర్షణాత్మకమైన ఫలితాన్ని ఇస్తుంది దాని లోపల గోచార రీత్యా అంటే ఇప్పుడున్న గ్రహాలు ఏవైనా కూడా వాటి రెండింటి మధ్య కేంద్రస్థితిలో మేషంలో కానీ మకరంలో కానీ లేదంటే కర్కాటకంలో కానీ తులలో కానీ 0 degreesకి వచ్చి ట్యాప్ అయ్యాయి అనుకోండి వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఘర్షణాత్మకంగా ప్రెజర్డ్గా
ఆ యొక్క కారకత్వాలను బట్టి కోపాన్ని, అగ్రెసివ్ నేచర్ని, తర్వాత ఏదైనా తేడా వస్తే కట్ చేసుకునే నేచర్ని, ఇలాంటి వాటిని రకరకాలుగా నెగిటివ్ క్వాలిటీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయన్నమాట. సో కంపాటిబిలిటీకి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఫస్ట్ చెప్తాను. నేను ఫస్ట్ పాయింట్, ఇద్దరి మధ్య అట్రాక్షన్ అనేది బాగుండాలి. అట్రాక్షన్ అంటే ఇద్దరికి మ్యారిటల్ లైఫ్ అంటే ఒకళ్ళని ఒకళ్ళ పట్ల ఇంకొకళ్ళకి విపరీతంగా ఫిజికల్ అట్రాక్షన్ అనేది బాగుంటే మ్యారిటల్ లైఫ్ అనేది బాగుంటుంది. దానికి శుక్రుడు తర్వాత కుజుడు, అంటే కుజ శుక్రులు ఇద్దరు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అయితే ఇది ఎలా ఉండాలి అని అంటే, ఉదాహరణకి మేషంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఒక జాతకంలో, అబ్బాయి జాతకంలో కావచ్చు, అమ్మాయి జాతకంలో కావచ్చు, మిథునంలో కానీ సింహంలో కానీ లేదనంటే ధనస్సులో కానీ కుజుడు ఉన్నట్లయితే, వాళ్ళిద్దరి మధ్య కుజ శుక్రుల మధ్య త్రికోణ దృష్టిలు కానీ అర్ధకోణ దృష్టిలు కానీ ఏర్పడతాయి. అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్ టైప్ ఆఫ్ లవ్ ఉంటుంది. అదే కనుక కుజ శుక్రులు కలిశారనుకోండి, ఉన్నప్పుడేమో విపరీతమైన ప్రేమ, లేనప్పుడేమో అసలు లేకుండా ఉండడం, అంటే ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, టూ మచ్ ఆఫ్ అదేంటిది ఇన్ఫాచ్యుయేషన్ లాగా తయారవుతూ ఉంటుంది తప్ప సక్సెస్ఫుల్ లవ్ లాగా ఉండదన్నమాట. సో కుజ శుక్రుల మధ్య మంచి కోణస్థితి ఉంటే పోస్ట్ మ్యారిటల్ లైఫ్ చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు అగ్రెసివ్ ప్లానెట్, వీనస్ వెరీ కాంప్రమైజింగ్ ప్లానెట్. అలాంటప్పుడు వాటి మధ్య కోణస్థితి బ్యాలెన్సింగ్గా ఉండాలి, అంటే ఒకళ్ళు చెప్పినట్టు ఒకళ్ళు వినేటట్టు ఉండాలి, బాగుండాలి. సో అప్పుడే సక్సెస్ఫుల్గా మ్యారిటల్ లైఫ్ వెళ్తూ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అలా ఉంటేనే వాళ్ళకి ఈ 1 ఇయర్ అట్రాక్షన్ తగ్గిపోతుంది అనే విషయం ఉండదన్నమాట. ఈ కోణస్థితి ఉంటే లైఫ్ లాంగ్ ఎన్నటికీ కూడా వాళ్ళ మధ్య అదే విధమైన అట్రాక్షన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. రెండోది, ఇప్పుడు అట్రాక్షన్ ఒకటే కాదు కదా లైఫ్లో, మిగిలిన పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్. సరదాగా సినిమాకి వెళ్దాం అనుకున్నాం, లేకపోతే ఒక వెకేషన్కి వెళ్దాం అనుకున్నాం, వాళ్ళు అదని మీరు ఇదని ఇలా డిఫరెన్సెస్ కాకుండా ఇద్దరు కూడా ఒకే మాట మీద ఒకే ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూని మీరు ఒకటి అనుకున్నారు, దానికి ఆపోనెంట్ మీకు సపోర్టివ్గా ఉన్నారనుకోండి, చాలా బాగుంటుంది కదా. సో అలాంటి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అంటే ఈ ఆలోచనలకి వీటన్నిటికీ కూడా బుధుడు కారకుడు అనమాట. ఓకే, ఈ యొక్క ఆలోచనలకి డిఫరెన్సెస్కి కానీ ఈ బుధుడు కారకుడు. ఈ బుధుడు ముఖ్యంగా శనితో కానీ, చంద్రుడితో కానీ, ఇలా గురువుతో కానీ ఏదైనా ప్లానెట్తో, ఎస్పెషల్లీ చంద్రుడు కానీ శని కానీ గురువుతో కానీ బాగున్నట్లయితే వాళ్ళ మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ బాగుంటాయి. ఎందుకంటే శని సైకలాజికల్కి వాటికి వీటికి కారకుడు అనమాట. వాటితో బుధుడు బాగున్నాడంటే వాళ్ళ యొక్క సైకాలజీ చాలా బాగా కనెక్టివిటీ వేగులెద్దు బాగా కనెక్ట్ అవుతుంది. చంద్రుడు మనస్సు కారకుడు, బుధుడు వాక్కు కారకుడు. అంటే మనసు వాక్కు కలిస్తే ఎంత బాగుంటుంది అంటే కమ్యూనికేషను, ఒక ఎదుటి వ్యక్తి మనసును అర్థం చేసుకుంటే మనకు ఎంత ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది, మనం చెప్పకముందే వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు, అది చాలా మంచిది. గురువు కూడా వాక్కుకి, తర్వాత విజ్ఞానానికి అంటే మెచ్యూరిటీకి, వీటన్నిటికీ కూడా గురువు కారకుడు. సో అలాంటి గురువుతో బుధుడు కనుక ట్రైన్ ఆస్పెక్ట్ కానీ సెక్స్టైల్ ఆస్పెక్ట్ అంటే అర్ధకోణ త్రికోణ దృష్టిలో ఉన్నట్లయితే వాళ్ళ ఇద్దరి మధ్య కూడా బాండేజీ బాగుంటుందన్నమాట. బాండేజ్ అంటున్నాను, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ బాగుంటాయి, ఆటోమేటిక్గా అది చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే బాండేజ్. ఈ బాండేజ్ బాగుండాలి అని అంటే, బాండేజ్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది సో వాళ్ళు సపోర్టివ్గా ఉండాలి, నేనున్నాను మీకు హెల్ప్ చేస్తాను, అది మోరల్గా కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దగ్గరుండి దాన్ని సాల్వేషన్ అయ్యేంత వరకు కూడా సపోర్ట్ ఇవ్వడం, అంటే వాళ్ళ పనిని కూడా పక్కన పెట్టి మన కోసం సపోర్ట్ ఇవ్వడం. వైఫ్ కాకపోతే, హస్బెండ్ కాకపోతే ఎవరు ఇంకో ఆపోనెంట్కి సపోర్ట్ ఇచ్చేది? సో ఇది రేపొద్దున హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సివియర్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ మధ్య ఆ బంధం ఉంటే కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా లీడ్ చేయలేరన్నమాట. సో ఈ బాండేజ్ ఉండడానికి ముఖ్యంగా సోలార్ అండ్ లూనార్ ప్లానెట్స్, రవిచంద్రుల మధ్య కోణస్థితి బాగుండాలి. ఎందుకంటే రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనస్సు కారకుడు. ఆత్మ మనస్సు రెండూ ఏకమైతే అప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఇవి రెండు శరీరాలు ఒకే ఆత్మ, ఒకే మనస్సు ఆ విధంగా కలవాలి అని అంటే రవిచంద్రుల మధ్య కోణస్థితి ఉండాలి. ఎవరు మీరు ఫ్రెండ్స్లో చూసుకున్నా కూడా, మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మీ యొక్క చంద్రుడికి వాళ్ళ యొక్క రవి కనుక కోణస్థితి ఉన్నట్లయితే మీ ఇద్దరి మధ్య
ఏది చెప్పినా కరెక్ట్గానే అనిపిస్తూ ఉంటుంది, ఏది తప్పుగా అనిపించదు, చాలా బాగుంటుందన్నమాట ఫ్రెండ్షిప్. ఏ గ్రహాలు ఎక్కడున్నా రవిచంద్రుల మధ్య కోణస్థితి ఉంటే చాలా హ్యాపీగా ప్లెజెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టంగా ఉంటుంది, వాళ్ళ యొక్క మనసునంతా పుష్ చేసి మన మీద వాళ్ళ ప్రేమను చూపిస్తూ ఉంటారు, అది చాలా బాగుంటుంది. సో రవిచంద్ర, ఇది నేను ప్రాక్టికల్గా కూడా టెస్ట్ చేశాను, సక్సెస్ఫుల్గా వర్క్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బాండేజ్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అత్తగారింటి వైపు కావచ్చు అమ్మాయికి, అబ్బాయికి ఇటు సైడ్ అత్తగారింటి వైపు కావచ్చు, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు కలిసిపోవాలి ఫ్యామిలీలో. ఎందుకంటే ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు వీళ్ళెవరో తెలియకుండా వాళ్ళు ఎవరో తెలియకుండా వీళ్ళు పెరుగుంటారు. సో ఒకటేసారి వచ్చి ప్రేమలు వచ్చేయాలంటే వచ్చేవి కదా. సో అలా వాళ్ళు ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ కూడా ఆ విధంగా సపోర్టివ్గా ఉండాలి. అంటే స్త్రీ యొక్క జాతకంలో, అంటే అమ్మాయి యొక్క జాతకంలో ముఖ్యంగా చంద్రుడు కానీ శుక్రుడు కానీ ఈ యొక్క స్త్రీకారక గ్రహాలు అత్తగారిని తెలియజేస్తూ ఉంటాయి. రవి మామగారిని, శని కూడా మామగారిని తెలియజేస్తూ ఉంటారు. ఎందుకనంటే పగలు పుట్టిన వాళ్ళకి చంద్రుడు, రాత్రి పుట్టిన వాళ్ళకి శని పితృకారకుడు అవుతారు. చంద్రుడు పగలు పుట్టిన వాళ్ళకి మాతృకారకుడు, రాత్రి పుట్టిన వాళ్ళకి స్త్రీకారకుడు అవుతారు. కాబట్టి ఈ 4 గ్రహాలు ముఖ్యంగా తెలియజేస్తూ ఉంటాయి. సో వారి జాతకంలో ఉన్న బలాన్ని బట్టి వాళ్ళ యొక్క అత్తగారి సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని వెయిట్ని కూడా మీరు మార్చలేరు, ఉన్న డిఫాల్ట్స్ని. కాకపోతే ఈ యొక్క మ్యారేజ్ కంపాటిబిలిటీ అంట ఎందుకు అని అంటే మీ యొక్క ఫేట్ని కంప్లీట్గా మార్చేస్తుందనో ఏమో కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఒక సన్న ఇంజెక్షన్ ఇచ్చేదానికి వేరే ఉంటుంది, ఒక లావు ఇంజెక్షన్ ఇచ్చేదానికి వేరే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక సన్న ఇంజెక్షను స్మూత్గా ఇచ్చే ఇంజెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే ఏంటంటే నొప్పి ఉన్నా కూడా మనకి నొప్పి కలగకుండా అయ్యే విధంగా. లైఫ్ అంటే ఏంటంటే స్మూత్గా అయిపోవాలి, అది కష్టం కావచ్చు సుఖం అవ్వచ్చు. ఇబ్బంది లేకుండా అయ్యింది వేరే ఉంటుంది, ఘర్షణాత్మకంగా మనల్ని హింసించి బాధ పెట్టింది వేరే ఉంటుంది. సో అది వరస్ట్ కేసులో ఆ బాధ కూడా ఈజీగా సునాయాసంగా ఉండాలనే దానికోసమే కంపాటబిలిటీని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వివాహాలన్నీ కూడా పూర్వపుణ్యాన్ని బట్టి స్వర్గంలోనే నిర్ణయించబడతాయని చెప్తారు. సో రుణానుబంధాన్ని బట్టి అది జరుగుతూ ఉంటుంది. కాకపోతే మన చేతుల్లో ఉన్న అవకాశం ఏంటిదనంటే ఐదర్ ఈజీగానా హార్డ్గానా ఉన్నదే మన చేతుల్లో ఉన్న అవకాశం. దానికి మాత్రమే మనం ఈ కంపాటబిలిటీస్, ఇంత హార్డ్ వర్క్, దీనికోసం ఇంత టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. దాన్ని డిఫాల్ట్గా మనం అర్థం చేసుకోవాలి. జాతకంలో ఉన్న ఏ గ్రహాన్ని కానీ ఏ యోగాన్ని కూడా మార్చలేం. కాకపోతే ఏంటంటే కొన్ని పూర్వపుణ్యం బాగుంటే కొంత దాన్ని ఆ ఫేజ్ని దాటేయడం జరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం దీనిలో ది బెస్ట్ అవుట్పుట్ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ అత్తగారు వీళ్ళందరూ కూడా కలిసి ఉండాలి అని అంటే ఫ్యామిలీ అటాచ్మెంట్స్, ముఖ్యంగా అమ్మాయి యొక్క శనికి అబ్బాయి యొక్క చంద్రుడికి కావచ్చు, అబ్బాయి యొక్క చంద్రుడికి కావచ్చు అమ్మాయి యొక్క శనికి కావచ్చు మంచి కోణస్థితి కనుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని వాటన్నిటినీ కూడా మానసికంగా అమ్మాయి అర్థం చేసుకోగలుగుతుందన్నమాట. ఫ్యామిలీలో ఇదే విధంగా కార్యేషు దాసి, అంటే ఏదైనా సర్వీస్ చేయాలన్నా కూడా, ఇంట్లో ఏదైనా వంట వండాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా ఈ యొక్క శని చంద్రులకి కోణస్థితి ఉంటే ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఏదైనా చేయగలుగుతుంది. లేకపోతే మన ఇల్లు కాదు కదా, మనం ఏంటి చేసేది అని ఏదో రకమైన ఫీలింగ్స్, అబ్బా ఏం చేస్తాం, ఎవరో ఒకళ్ళతో చేయిస్తే సరిపోతుంది కదా, అంతేగాని మన ఇల్లు మనం చేసుకోవాలన్న భావన లోపల నుంచి రావాలంటే ఖచ్చితంగా ఈ శనిచంద్రులకి కోణస్థితి ఉండాలి. అదేవిధంగా ఆ అమ్మాయిని కూడా అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అలా అటాచ్డ్గా భావించాలంటే ఖచ్చితంగా ఈ శనిచంద్రుల కోణస్థితి ఉంటే కానీ వాళ్ళ యొక్క రెండు కూడా కలవన్నమాట. సో ఇది ఒక పారామీటర్. నెక్స్ట్ ప్రతి వ్యక్తికి కూడా పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి, నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి, అది కామన్. ఒకళ్ళకి మిస్అండర్స్టాండింగ్ నేచర్ ఉండొచ్చు, లైక్ ఏదైనా చూడంగానే ఇది ఇంతే అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి అగ్రెసివ్ నేచర్ కావచ్చు, సడన్గా యాంగర్ రావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సహజంగా ఏముంటాయంటే గురు కుజుల కేంద్రస్థితి లాజికల్ థింకింగ్ని ఫెయిల్యూర్ చేస్తూ ఉంటుంది. రవి కుజుల కేంద్రస్థితి ఏదైనా తేడా వస్తే కట్ చేసుకునే నేచర్ని ఇస్తుంది, హెవీ రాయల్నెస్ని ఇస్తూ ఉంటుంది, అగ్రెసివ్ నేచర్ని ఇస్తూ ఉంటుంది, ఇమీడియట్ పనిష్మెంట్ ఇచ్చే నేచర్ని కూడా ఇస్తూ ఉంటుంది అన్నమాట. శని రవిల కలక బోల్డ్ నేచర్ని, తర్వాత ఏదైనా ఉంటే తేడా వస్తే దూరంగా వెళ్ళిపోయే నేచర్ని, ఈగో ప్రాబ్లమ్స్ని ఇట్లాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ నెగిటివ్ కామని, యురేనస్ కంజంక్షన్ మార్క్స్, అసలు డ్రాస్టిక్ డెసిషన్స్ ఏదన్నా ఉంటే కాంట్రాస్ట్ డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళకి ఎంత సఫరింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, ఆ విధంగా డెసిషన్స్ తీసుకునే నేచర్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ని మరో పాప గ్రహంతో ఆపగలిగితేనే, అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తిని అంత ఈజీగా మేనేజ్ చేయలేడు. సో
కొన్ని విషయాల్లో మేనేజ్ చేయగలుగుతారు, కొన్ని విషయాల్లో మేనేజ్ చేయలేకపోతూ ఉంటారు. సో అంత కెపాసిటీ ఉంటే కానీ మనం దాన్ని హ్యాండిల్ చేయలేం. ఉదాహరణకి 9వ తరగతి పాస్ అయితే కానీ మనం 10వ తరగతికి వెళ్ళలేం. ఎందుకంటే 10వ తరగతిలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాలి అని అనుకుంటే మనకి 9వ తరగతిలోనే కొంతవరకు మనకి నాలెడ్జ్ని ఎంతైతే మనకి బర్డెన్ పెడుతూ ఉంటారో ఇలానే జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ పాపగ్రహాన్ని ఎదుర్కోవడానికి కూడా మనకు ఒక బలమైన పాపగ్రహం ఉండాలి మన జాతకంలో. పాపగ్రహం అంటే అదే నెగిటివ్ అనుకోకండి. సో దాన్ని విడదీస్తున్నాం జాతకరీత్యా కోణస్థితిలో విడదీస్తున్నాం. అలాంటప్పుడు దాన్ని రైడ్ చేసే కెపాసిటీ ఉంటుంది అన్నమాట. ఏ సిచ్యువేషన్ అయినా కూడా అగ్రెసివ్ నేచర్ని కూడా రైడ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఒకవేళకి గ్లిట్టరింగ్ ఉంటుంది, పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు, సన్ అపోజిషన్ మార్స్ ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్లో స్పీడ్గా చేసేస్తుంటారు. వాళ్ళని ఇది కరెక్ట్ కాదు, ఒక నిమిషం ఆగు, ఇది ఆలోచించు అని సలహా ఇస్తూ పుష్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే నెగటివ్ క్వాలిటీస్. ఈ నెగటివ్ క్వాలిటీస్ని మనం నల్లిఫై చేసే విధంగా వాళ్ళ యొక్క జాతక చక్రంలో కోణస్థితుల్ని విడదీయాలి. ఇవి మేజర్గా మ్యారిటల్ లైఫ్కి కావాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవన్నీ కలిసినా కూడా వాళ్ళిద్దరికీ కూడా కరెంట్ టైం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ అది లవ్ మ్యారేజ్ అయితే ఇద్దరికి వివాహం అయ్యేదానికంటే అటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఒప్పుకుంటారా లేదా, నెగోషియేషన్స్ సక్సెస్ అవుతాయా లేదా, అంటే 3-9 స్థానాలు నెగోషియేషన్స్ సక్సెస్ఫుల్ చేసే స్థానాలు, అదేవిధంగా 5-11 స్థానాలు లవ్ మ్యారేజ్ని తీసుకెళ్లే స్థానాలు, అదేవిధంగా 2-7-11 స్థానాలు వివాహాన్ని సక్సెస్ఫుల్గా జరిపిస్తూ సాటిస్ఫాక్షన్ ఇచ్చే స్థానాలు, ఒక్కోసారి గ్రహాల వక్రత్వం ఉన్నా, ప్రోగ్రెషన్స్ బాగుండకపోయినా, కొన్ని అఫ్లిక్షన్స్ ఉన్నా, అంటే కొన్ని కొన్ని పొజిషన్స్ బాగోపోతే లేట్ అవుతూ ఉంటాయి విషయాలు. సో వాటన్నిటిని కూడా మనం క్లియర్గా ఐడెంటిఫై చేసి మనం వాళ్ళకి క్లియర్ గైడెన్స్ని ఇవ్వగలిగితే సబ్జెక్ట్ని యూటిలైజ్ చేసుకున్నంత ఆనందం ఇంకా ఏది కూడా ఉండదన్నమాట. సో ప్రతిదాన్ని కూడా డిగ్రీస్ లెవెల్లో చెక్ చేస్తే కానీ మనకి క్లారిటీగా అర్థం కాదు. ప్రిడిక్షన్ ఫైనలైజ్ చేస్తే కానీ మనం ఏది కూడా వివరంగా చెప్పలేము.